ఒకదానికి ఒకటి కలిసిపోయేటట్టుగా మీరు ఉదాహరణకు పెయింట్ షాప్ ఆయన శాండ్ పేపర్ కూడా కలిపి అమ్ముతారు. పెయింట్ కొట్టాలంటే ముందు శాండ్ పేపర్ కొట్టాలి కదండి. శాండ్ పేపర్ 12% లో ఉంది, పెయింట్ 28% లో ఉంది. మీరు 4 పెయింట్ అక్కలు 4 శాండ్ పేపర్తో ఉంది, శాండ్ పేపర్తో కూడా కలిపి 28% కట్టాలి. శాండ్ పేపర్ 12% సపరేట్ బిల్ బుక్ పెట్టుకొని ఈ బిల్ బుక్ లో కూడా మళ్ళీ బిజినెస్ మ్యాన్ అవతల వాడు కొనుక్కునేవాడైతే ట్యాక్స్ ఇవ్వాల్సి వారిని, తీసుకునేవాడు కస్టమర్ అయితే బిల్ ఆఫ్ సప్లై అని ఇవ్వాలి. కాబట్టి మీకు ప్రతి రేటుకి బిల్ ఆఫ్ సప్లై ఎవరికి ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎవరికి ఇవ్వాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, మీరు వ్యాపారస్తులు, మీ దగ్గర కొన్నవాడు కూడా వ్యాపారస్తులు, అతను తిరిగి అమ్ముకునే దానికోసం మీ దగ్గర కొన్నాడు కాబట్టి అతనికి ఇన్పుట్ ట్యాక్స్ రావాలి. మీ అమ్మకాల్లో మీరు కొనేటప్పుడు ఎట్టయితే మీకు ఇన్పుట్ ట్యాక్స్ తీసుకొని మీ అమ్మకాల్లో నుంచి చెల్లించవలసిన పనుల్లో నుంచి ఆల్రెడీ చెల్లించిన పనులు తగ్గించుకుంటారు. మీ దగ్గర కొనేటప్పుడు కూడా తీసుకోవాలి అంటే మీ అమ్మకాలలో అతని పేరు, అతని పేరుతో ఒక స్పెసిఫిక్ ఇన్వాయిస్ నంబరు విడివిడిగా ఉండాలి. మీరు రెండు కలిపి అమ్మితే ఉదాహరణకి నేను ఒక చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఒక పండ్ల వ్యాపారస్తుడు 4 యాపిల్ పండ్లు, 2 ద్రాక్ష పండ్లు, 4 చాక్లెట్లు పెట్టి గిఫ్ట్ ప్యాక్స్ మీ వచ్చిన ఆయనకి అతిథిని ఇస్తే చాక్లెట్లకి 28% ఉంది, పండ్లకి ఏమీ లేదు. 28% మొత్తం 100 రూపాయలు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు, 100 రూపాయలకి 28% కట్టాలి. గమ్మన 4 చాక్లెట్కి సపరేట్ బిల్ పెట్టుకుంటే 4 చాక్లెట్లకి 20 రూపాయలు, 20 రూపాయలకి 28% కట్టడం మేలా, 100 రూపాయలకి 28% కట్టడం మేలా. కాబట్టి మనం ఏ వస్తువుని ఏ రేట్లో నమ్ముతున్నామని ఇలా బండిల్ మిక్స్డ్ సప్లై చేపారకండి. బండిల్డ్ సర్వీస్ అంటారు అవి, న్యాచురల్గా బండిల్డ్ సర్వీస్ అయితే ఒప్పుకుంటాము అని చట్టం చెప్పింది. న్యాచురల్గా బండిల్డ్ సప్లై సర్వీస్ అంటే ఒక దారిలో సరఫరా చేసే ఆయన మీ వస్తువులకి ప్యాకింగ్ కూడా నేను చేసి పెడతానండి, మీ వస్తువులకి ఇన్సూరెన్స్ కూడా చేసి పెట్టానండి. కాబట్టి మీ వస్తువుల్ని ఈ ఊరు నుంచి హైదరాబాద్లో తీసుకురండి. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కిందకే చెప్పాను ఎంత ఉంది సర్వీస్ ట్యాక్స్, ఆ జీఎస్టీలో 5% ఉంది, కానీ ఇన్సూరెన్స్ 18% ఉంది, ప్యాకింగ్ అనే సర్వీస్ 18% ఉంది, కానీ 18 తీసుకో. మెయిన్ రవాణా కనుక 5% వేస్తారు ఆ ఇన్సూరెన్స్కి ఆ ప్యాకింగ్, ఎందువల్ల రవాణా అనేది మెయిన్ సప్లై, ప్రిన్సిపల్ సప్లై, ఈ రెండు ఇన్సూరెన్స్ ప్యాకింగ్ అనేటువంటిది సప్లిమెంటరీ సప్లైస్. కాబట్టి ఇవి బండిల్డ్ సర్వీసెస్, మిక్స్డ్ సప్లై కానీ డిపార్ట్మెంట్ రోడ్ దగ్గర చిక్కి దగ్గర తీసుకుండా 5% వాడికి ఒక బిల్ అయ్యా, నువ్వు బిజినెస్ మ్యాన్ ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకో, నీ జిఎస్టీ నంబరి అతని పేరు రాసి, అతని అడ్రస్ రాసి, అతను ఎక్కడ డెలివరీ ఇవ్వమంటున్నాడు డెలివరీ ప్లేస్ రాసి, ఎందువల్ల అతను ఆర్డర్ మీకు ఇస్తున్నాడు. మీరు డెలివరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ జిఎస్టీ, ఎందువల్ల ప్లేస్ ఆఫ్ సప్లై, గూడ్స్ ప్లేస్ ఆఫ్ సప్లై డిఫరెంట్ గా ఉంటుంది, సర్వీసెస్ ప్లేస్ ఆఫ్ సప్లై డిఫరెంట్ గా ఉంటుంది. మీకు వైజాగ్ లో ఉంటాయని మీకు ఆర్డర్ ఇచ్చి సరుకుని హైదరాబాద్ లో డెలివరీ చేయమన్నా మీకు అది ఐజీఎస్టీ కిందికి రాదు. జిఎస్టీలో ముఖ్యమైన సూత్రం ఒకటి తెలుసుకోవాల్సింది, జిఎస్టీ అనేది 3 రకాలు, ఐజీఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఏంటండి ఈ ఐజీఎస్టీ, సిజిఎస్టీ ఇచ్చేపు దేశం అంతా ఒకే పన్ను ఒకే మార్కెట్ అన్నారు, మళ్ళీ 3 పన్నులు అంటున్నారంటే జిఎస్టీ అనే పన్నుకి ఆ సరఫరా యొక్క నేచర్ను బట్టి 3 రకాలుగా వచ్చింది. ఐజీఎస్టీ అంటే అంతర రాష్ట్రం, హైదరాబాద్ నుంచి మీరు వస్తువు కొనేటప్పుడు బిల్లులో మీకు యాడ్ చేసేటువంటి జిఎస్టీకి పేరు ఐజీఎస్టీ, మీరు ఇంకొక తమిళనాడు వాళ్ళకి అమ్మేటప్పుడు మీరు బిల్లులో యాడ్ చేయవలసిన పేరు ఐజీఎస్టీ. అదే తమిళనాడుకు కాకుండా హైదరాబాద్కు కాకుండా పక్కన విజయవాడకు విశాఖపట్నానికి మీరు కనుక సంపాదిస్తే అదే వస్తువు అదే రేటే, కానీ తీసుకునే వ్యక్తి మన రాష్ట్రం లోపలనే ఉన్నాడు అంటే ఐజీఎస్టీ వేయకూడదు, ఆ బిల్లుకి మీరు ఛార్జ్ చేసే ట్యాక్స్ని సగభాగం ప్రమాణమిక అంటే వాడు ఇంకా పెంచలేదు బట్ 100% అదే వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమెంట్ అథారిటీ, సిమెంట్ మీరు కడప నుంచి కొన్నారు, కడపలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ కొన్నారు, ఇక్కడ నుంచి సిమెంట్ మీరు వైజాగ్ పంపించారు, విజయవాడకి పంపించారు,
మీరు కడప నుంచి కొనేటప్పుడు మీకు 14% సిజిఎస్టి 14% ఎస్టిఎస్టి అంటే ఏంటంటే సిమెంట్కి 28 ఉన్నా స్వభావం సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, స్వభావం స్టేట్ గవర్నమెంట్ పోతుంది. ఏమి కాబట్టి మీరు కడప నుంచి కొనేటప్పుడు సిజిఎస్టి ఎస్టిఎస్టి 14% లెక్క చెల్లించుకుంటారు. మీరు అమ్మేటప్పుడు మీరు లాభాన్ని కలుపుకొని వైజాగ్కు విజయవాడకు రాజమండ్రిలో వాళ్ళకి అమ్మేటట్టయితే అది రాష్ట్రం లోపలనే అమ్ముతారు. కాబట్టి మీరు అమ్మే బిల్లులో సిజిఎస్టి ఎస్టిఎస్టి అని మళ్ళీ 14% విడగొట్టింది అమ్మకం విలువ మీద ఆ పన్నును వసూలు చేసి పెట్టేయాలి. మీరు ఇతర రాష్ట్రం నుంచి కొనేటప్పుడు ఐజీఎస్టీ చెల్లిస్తారు, ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు కూడా ఐజీఎస్టీ చెల్లిస్తారు, ఇతర రాష్ట్రానికి అమ్మేటప్పుడు ఐజీఎస్టీ వసూలు చేయాలి, ఇతర దేశాలకు దిగుమతి చేస్తే మాత్రం ట్యాక్స్ సున్నా. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కావాలి భారతదేశానికి, కానీ ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్ లేదు, జీరో రేట్ సప్లై అన్నారు. ఇతర దేశాలకి అమ్మేటప్పుడు ఎలాగైతే జీరో రేట్ ఉందో ఎస్సీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉంటాయి, వాటికి అమ్మితే కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్టుగానే జీరో రేట్ సప్లైలో ఎస్సీజెడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ జిఎస్టి అనేది మూడు రకాలుగా ఉంది కనుక ఏ దీనికి దాన్నే ఆబ్జెక్ట్ చేస్తాడు. ఐజీఎస్టీ అవుట్పుట్కి మొట్టమొదటి ఐజీఎస్టీ ఇన్పుటే సిఎల్, మీకు సిజిఎస్టీ అవుట్పుట్కి సిజిఎస్టీ ఇన్పుటే సిఎల్, ఎస్సీఎస్టీ అవుట్పుట్కి ఎస్సీఎస్టీ ఇన్పుటే సిఎల్. అవి మిగిలిపోతే ఆ ఆర్డర్లో మిగిలిన వాటిని మళ్ళీ తీసుకురావచ్చు. అంటే ఐజీఎస్టీ కింద అంటే మీరు ఇతర రాష్ట్రంలో కొనాలండి, సిమెంట్ తమిళనాడు నుంచే కొనాలి, ఐజీఎస్టీ చెల్లించారు కానీ సిమెంట్ అంతా రాజమండ్రిలోనే అమ్మారు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దారిలో ఉండేయడమే, మొత్తం సిమెంట్ ఇందులోనే అమ్మారు. అమ్మినప్పుడే మీరు చెల్లించవలసింది సిజిఎస్టీ ఎస్సీఎస్టీ, కానీ కొనిందంతా తమిళనాడు నుంచి ఐజీఎస్టీ. కాబట్టి ఆ ఐజీఎస్టీ మొత్తాన్ని సిజిఎస్టీకి ఎస్సీఎస్టీకి ఆఫ్సెట్ చేసుకొని మిగిలిపోయి ఉంటేనే చేతిలో నుంచి డబ్బు కట్టి, కానీ మీరు కట్టిన ఐజీఎస్టీ నెట్లో కనబడుతుంది. ఇందువల్ల మీకు అమ్మినాయన మీకు అమ్మినాను అని చెప్పి నెల అయిపోయిన 10వ తేదీలోగానే అలా అవ్వాల్సిన అవసరం కూడా ఏ రోజు ఆ రోజు కూడా పెట్టచ్చు ఇన్వాయిస్. మీ అమ్మిన ఇన్వాయిస్ ఉంది ఎలాంతా అయినా 10వ తేదీ లాస్ట్ డేట్ నా లాస్ట్ డేట్ ఇప్పుడే కంప్యూటర్ కూడా స్లో అయిపోతుంది, కాబట్టి ఏ రోజు ఆ రోజు కూడా పెట్టచ్చు అనే ఫెసిలిటీ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఇప్పుడు వ్యాపారస్తులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తూ ఉన్నాం. ఈ జాగ్రత్తలో కన్జ్యూమర్ కనుక ఇచ్చేటట్టయితే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వకూడదు, బిల్ ఆఫ్ సప్లై అనేటువంటి ఆర్డినరీ బిల్లే ఇవ్వాలి. కాబట్టి ఆర్డినరీ బిల్ ఇచ్చినందువల్ల అతను ఇన్పుట్ ట్యాక్స్ ఏమి క్లెయిమ్ చేయలేడు, చేయకూడదు. కాబట్టి మీరు ఈ 200 రూపాయల లోపల అమ్మినటువంటి ఒక రోజు మొత్తం అమ్మకాలకి ఒకే ఒక బిల్ ఆఫ్ సప్లైని సాయంకాలం లోపల చేసుకోవచ్చు. ఈ రకరకాల బిల్లులకి సీరియల్ నంబర్స్ దాని హెడ్డింగ్ మార్చుకుంటూ అంటే ఏ 5%, బి అంటే A1, A2, A3 ఆ ఇన్వాయిస్ సీరియల్ నంబర్లన్నీ ప్రింట్ చేసి పెట్టుకోవాలి. నెల అయిపోయిన తర్వాత ఏ సీరియల్లో నేను 20 ఇన్వాయిస్ వాడాను నెట్లో పెట్టాలి, బిఎంఏ సిరీస్లో 36 ఇన్వాయిస్ వాడాను ఆ ఇన్వాయిస్ నంబర్ ప్రారంభ నంబరు చివరి నంబరు మధ్యలో ఒక్కోసారి అతను సరుకు తీసుకొని పోయి క్యాన్సిల్ చేస్తాం, ఇన్వాయిస్ కొట్టేస్తాం, క్యాన్సిల్డ్ ఇన్వాయిస్ ఉంది అది కూడా మీరు నెట్లో పెట్టాలి. కాబట్టి మీరు ఇన్వాయిస్ నంబర్లు అది బిల్ ఆఫ్ సప్లై కానీ ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ ఎన్ని ఇన్వాయిస్లు వాడామని పేరు పేరున ట్యాక్స్ ఇన్వాయిస్లు అయితే మనిషి ప్రతి బిల్లు వైజ్గా నెట్లో పెట్టాలి, బిల్ ఆఫ్ సప్లైలు అయితే అన్నీ కలిపి ఇన్ని సీరియల్ నంబర్తో ఇంత వాల్యూ ఈ నెలలో అమ్మాయని చెప్పి ఆ GS1 అనే మీ అందరికీ తెలుగులో ఈ పాంప్లెట్ కూడా ఇచ్చున్నారు. మీరు దాంట్లో చదివితే మంత్లీ రిటర్న్స్ ఎలా వెయ్యాలి, ఎన్ని వెయ్యాలి. నేను ఇలా చెప్పిన కాంపోజిషన్ డీలర్ మాత్రం 3 నెలలకు ఒకసారి వేస్తాడు, మామూలు డీలర్ మాత్రం ప్రతి నెల రిటర్న్ వెయ్యాలి వెంటనే మీరు రిటర్న్ అయిపోతే ఏమవుతుంది, అంతే కదండి మామూలు అడగాల్సిన రిటర్న్ వెయ్యాలి ప్రతి నెల కానీ వేయకపోతే ఏమి లేదండి, మీటర్ తిరుగుతుందండి, రోజుకు 100 రూపాయల దగ్గర ఆటోమేటిక్గా లేట్ ఫైలింగ్ ఫీజ్ కట్టాలి. కాబట్టి ఈ జిఎస్టీలో ఈ నెల రిటర్న్ అయిపోతే రేపు నెల రిటర్న్ కూడా వేయలేరు, ముందు నెల రిటర్న్స్ వేస్తేనే అవతల నెల రిటర్న్స్ మళ్ళీ అప్లోడ్ అవుతాయి, మిషన్ తాళం పెట్టుకొని ఉంటుంది దాని దగ్గర, మిషన్ లాక్ అయిపోతుంది. కాబట్టి మీరు లేట్ ఫీజు కూడా 5000 వరకు 50 రోజుల వరకు అలా పొడిగిస్తుంది, అవతల ఇంకా పెద్ద అపరాధ రుసుము ఉంటుంది, జరిమానా. కాబట్టి
కానీ మీరు కార్నల్లో సెలెక్షన్ అయిపోతే ఆ నంబరే క్యాన్సిల్ అయిపోద్ది. ఈ నెలాఖరు లోపల మీ ఆధార్ను మీ పాన్కు చెప్పకపోతే 1వ తేదీ నుంచి పాన్ పనిచేయదు. పాన్ బేస్డ్ ఎక్కడ ఉన్నా అవన్నీ ఆగిపోతాయి, సెల్లని పాన్ అయిపోతుంది 1వ తేదీ నుంచి. దయచేసి ఈ నెలాఖరు లోపలనే మీ ఆధార్ని మీ పాన్కి అనుసంధానించాలి, లేకపోతే ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, స్టాక్ సెర్చ్ చేసుకోవాలి, పన్ను రేట్ల ప్రకారం ఇన్వాయిస్ లో ప్రింట్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారుల యొక్క నంబర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు మీరు తీసి పెట్టుకోవాలి. వాళ్ళకి ఫీడ్ కరెక్ట్ నంబర్ గా ప్రింట్ చేశారు. మీరు డీల్ చేసే వస్తువులకి రేటు మాత్రమే కాకుండా కోడ్ నంబర్ కూడా, కోడ్ నంబర్ అనేది వాళ్ళు ఇచ్చున్నారు, నెట్ లో దొరుకుతుంది మీకు. మీ వస్తువు సరైన కోడ్ లోనే ఉండాలి. అనుకుంటున్నారు ఆ కోడ్ లో ఎన్ని కొన్నారు, ఆ కోడ్ లో ఎన్ని అమ్మారు, కొన్న ధర ఎంత, అమ్మకం ధర అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సంవత్సరం అయినాక మీరు మంచి బాధురా కాదా అని కంప్లయన్స్ రేటింగ్ అనేది చట్టంలో ఒక సెక్షన్ రాసి పెట్టారు. ఏంటండి కంప్లయన్స్ రేటింగ్ ఇంతకుముందు లేదే అంటే, మీరు జిఎస్టీ అనే దాన్ని సక్రమంగా పాటించారా లేదా అని వ్యక్తులు కాకుండా కంప్యూటరే మార్కులు వేస్తుంది. ఈయన కరెక్ట్గా ప్రతి నెల కరెక్ట్ అమ్మకాలే చూపించాడు, మళ్ళీ తిద్దలేదు, కరెక్ట్ కొనుగోళ్ళే చూపించాడు, కరెక్ట్ గా ట్యాక్స్ కట్టాడు, వస్తువుల కోట్లు తప్పు తప్పుగా వేయలేదు, ఇన్ని కరెక్ట్ గా చేస్తే మీ కరెక్ట్ మార్కులు రేటింగ్ అనేది కంప్యూటర్ లో ఉన్నట్టయితే మిమ్మల్ని మీ దగ్గర కొనుక్కునే దానికి ఎవరైనా ఈ ఊర్లో కంప్యూటర్ లో కలిగి ఎంత రేటింగ్ ఉంది, ప్రభుత్వమే మీ దగ్గర కొనుక్కోవాలంటే మీ రేటింగ్ని బట్టి కొనుక్కుంటుంది, బ్యాంకులు మీకు అప్పు ఇవ్వాలంటే మీ రేటింగ్ని బట్టి అప్పు ఇస్తాయి. కాబట్టి మనం ఇవన్నీ సక్రమంగా చేయాలని కంప్యూటర్ యాక్ట్ లోనే కొత్తగా పెట్టేసారి, మార్పులు చేసేస్తాం. కాబట్టి కంప్లయన్స్ రేటింగ్ అనేటువంటి జిఎస్టీలో ఒక కొత్త విధానం. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ సక్రమంగా చేసినట్లయితే, మీ దగ్గర పాత అడ్వాన్స్ ఉన్నట్టయితే వాటిని కట్టకలేదు, పాత అడ్వాన్స్ రిటర్న్ చేయాలంటే ఇప్పుడే చేసేయండి, పాత అడ్వాన్స్ వాడుకోవాలంటే కూడా ఇబ్బంది ఏం లేదు. జిఎస్టీలో కొత్త అడ్వాన్స్ తీసుకున్నట్టయితే తీసుకున్న అడ్వాన్స్లకి మళ్ళీ ఒక సప్లిమెంటరీ ఇన్వాయిస్ లాగా ఒక ఇన్వాయిస్ చేసి ముందుగానే జిఎస్టీ పన్ను కట్టాలి, దానికి ఒక కోడ్ నంబర్ ఇస్తారు. జిఎస్టీలో మరి ఒక కొత్త సూత్రం ఏంటంటే, మీరు ఒక వ్యక్తికి వస్తువు అమ్మి అతను నెల రోజుల లోపల నాకు వచ్చిన అప్పు తిరిగి చెల్లించబోయా అంటే, అతను నెల కాకుండా 2 నెలలకు తిరిగి చెల్లిస్తే 1 నెల వడ్డీ తీసుకుంటాడు కదా. జనరల్గా ఇన్వాయిస్ లోనే కింద రాస్తాం, రాస్తాం ఇఫ్ ది పేమెంట్ ఈస్ నాట్ రిసీవ్డ్ విత్ ఇన్ 30 డేస్ యు ఆర్ లైబుల్ ఫర్ 2% పర్ మంత్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్కి ఇంతవరకు యాక్ట్ లో కానీ జనరల్ ఎక్సైజ్ లో కానీ ఎక్కడ ఏ రకమైన పన్నులు లేవు. జిఎస్టీలో ఏం చేశారు, అలాగా వస్తువులు కానీ సేవలు కానీ సప్లై చేసి ఇన్వాయిస్ లో ఉన్న రేట్ కన్నా ఎక్కువ ప్రతిఫలం తీసుకుంటే దాని పేరు లేట్ ఫైలింగ్ ఫీజును, పెనాల్టీ అను, వడ్డీ ఏనో నువ్వు చెప్పినా మొదట ఇన్వాయిస్ లో ఎంత రేట్ ఉందో ఆ ట్యాక్స్ రేటుతో ఆ వడ్డీకి కూడా ట్యాక్స్ కట్టాలి. ఇది ఇంతవరకు చట్టాల్లో లేనిది, ఈ జిఎస్టీ చట్టంలో కొత్తగా పెట్టబడింది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. ఇక 3వ విషయం, ఇంకొక చివరి విషయం కొత్తగా తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే, చాలా వ్యాపారాల్లో ఉత్పత్తిదారుడు డిస్ట్రిబ్యూటరు నువ్వు 1 సంవత్సరంలో 1 కోటి రూపాయలు టర్నోవర్ చేస్తే నీకు ఎక్స్ట్రాగా 2% డిస్కౌంట్ ఇస్తానయ్యా, సంవత్సరం అయిపోయిన తర్వాత క్రెడిట్ నోట్ ఇస్తానయ్యా అనేది వ్యాపారాల్లో ఉంది. టర్న్ ఓవర్ డిస్కౌంట్ అంట ఉందండి. ఇన్ని రోజులు ఆ టర్న్ ఓవర్ డిస్కౌంట్కి ఎలాంటి మెథడ్స్ మీరు ఫాలో అయ్యారో కాదో కానీ జిఎస్టీ చట్టంలో కొత్తగా ఏమి చెప్పుకున్నారంటే, అలాంటి డిస్కౌంట్స్కి మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉందా, ఆ అగ్రిమెంట్ని ప్రతి ఇన్వాయిస్లో సంవత్సరం మొదటి రోజు నుంచి చివరి వరకు నీకు ఈ అమ్మకాలన్నీ సబ్జెక్ట్ టు అగ్రిమెంట్ డేటెడ్ సోమ్స్ అని రాసి ఉందా ఇన్వాయిస్ లో, అలాగా రాసి ఉన్నప్పుడు సంవత్సరం చివరిలో సంవత్సరం అయిపోయిన తర్వాత మీరు టార్గెట్ రీచ్ అయ్యి మీకు ఏదైనా డిస్కౌంట్ రావాల్సి వస్తే
అంటే మీరు 1 కోటి రూపాయలు అమ్మారు, అతని దగ్గర 90 లక్షలు కొన్నారు. సో 90 లక్షలు కొన్ని 1 కోటి రూపాయలకి అతను చెప్పినట్టుగా అమ్మితే మీకు 2% డిస్కౌంట్, 2 లక్షల రూపాయలు ఆయన క్రెడిట్ నోట్ ఇస్తున్నాడు. ఆయన 2 లక్షల రూపాయలు క్రెడిట్ నోట్ ఇస్తున్నాడు అంటే ఏంటి అర్థం? మీరు ఇంతకు ముందు అతని దగ్గర కొన్నదానికంతా డబ్బులు ఇచ్చేసాడు, కానీ ఇప్పుడు ఆయన మీకు 2 లక్షలు ఇస్తున్నాడు. మీరు కొనేటప్పుడు ఏమో ఇన్పుట్ ట్యాక్స్ తీసుకున్నారు, ఇప్పుడు డిస్కౌంట్ ఆయన ఇచ్చేటప్పుడు మీరు అతనికి ఆ జిఎస్టీ రివర్స్ ఇచ్చేయాలి. కాబట్టి మీకు అది రివర్స్ అయితే అతనికి అది మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ మీద వస్తుంది. కాబట్టి దీనికి సప్లిమెంటరీ మ్యాయస్ అని కూడా అంటారు. కాబట్టి డిస్కౌంట్స్ అనేవి సంవత్సరం చివరి తర్వాత చేయాలంటే ఇప్పుడు కొత్తగా జిఎస్టీలో పెట్టిన కండిషన్ ఏంటంటే అది ఒక అగ్రిమెంట్ ద్వారా సాక్ష్యంగా ఉండి ఉండాలి. ఆ అగ్రిమెంట్ని ప్రతి ఇన్వాయిస్లోనూ మెన్షన్ చేయాలి, ఉటంకించాలి. అలా ఉన్నప్పుడే మీకు ఆ డిస్కౌంట్ అనే దానికి మళ్ళీ వెనక్కి రివర్స్ పోతుంది. ఇంతకు ముందు రోజుల్లో ఇన్వాయిస్ నంబర్ని పెట్టి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వెనక్కి రావాలంటే డెబిట్ నోట్ అయినా క్రెడిట్ నోట్ అయినా డిస్కౌంట్ ఇచ్చేటువంటి క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అయినా ఏ ఇన్వాయిస్కి ఎంత డిస్కౌంట్ కూడా మెన్షన్ చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వ్యాట్ సిస్టమ్ లో ఉన్నట్టుగా రెవెన్యూ సిస్టమ్ లేదు. ఒక ఇన్వాయిస్ వాల్యూ ప్రతిఫలాన్ని మాత్రమే రెక్టిఫై చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఆ రెక్టిఫై చేసుకునే విధానాన్ని స్పెసిఫిక్ గా త్రూ కంప్యూటరే చేసుకోవాలి, అనగా మనం ఆఫ్ ది రికార్డ్ చేయవలసిన పని కాదు. కాబట్టి మీరు ఈ కొత్త విషయాన్ని తెలుసుకునే పురుగొడకు అయ్యా నాకేదో అన్ని రైతులు తీసుకొని ఇస్తాను మార్చిలో జులై నుంచి ఇప్పుడు మొదలైంది, నా ప్రతి ఇన్వాయిస్ లో నా అగ్రిమెంట్ చేసుకో, మెన్షన్ చెయ్యి, చేయకపోతే నేను నష్టపోతాను, నువ్వు నష్టపోతావు, అనవసరంగా మన ఇద్దరి మధ్య డిస్పూట్ వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇంకొక విషయం, మీరు కంప్యూటర్లు పెట్టుకోకుండా ఈ జిఎస్టీ సిస్టమ్ అనేది తెలుసుకోకుండా మాన్యువల్ బుక్స్ రాసుకుంటూ ఉన్నట్టయితే ఈ జిఎస్టీ చెప్పినవన్నీ చేయలేరు. కనుక జిఎస్టీ విధానానికి సరిపోయేటువంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ని 30వ తేదీలోగానే లోడ్ చేసుకోండి. అలాంటి సాఫ్ట్వేర్తోనే మీరు లెక్కలు తయారు చేసుకోండి, ఇన్వాయిస్ వేయండి, రెండోసారి మూడోసారి డూప్లికేషన్ వర్క్ చేయకుండా ఉంటుంది. కాబట్టి మీరు మీ సాఫ్ట్వేర్ సరిగా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేసి చూసుకోండి. కొనుక్కున్న సాఫ్ట్వేర్ 1వ తేదీనాడు అవసరమైన నాడు పని చేయకపోతే ఇబ్బంది, ముందుగానే కొనుక్కునే ముందుగానే ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉందో లేదో సరి చేసుకోండి. కాబట్టి కంప్యూటర్ ద్వారానే ఈ లెక్కలు మెయింటైన్ చేయడం అనేది ప్రారంభించండి. ఇక కొనుక్కున్న తర్వాత మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా మీకు ఇంకా కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని రకాల ఇబ్బందులు అంటే సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పర్చేజ్ కూడా మీరు కొనుక్కున్న సరుకును మళ్ళీ మీరు వెనక్కి పంపించినప్పుడు మీరు మళ్ళీ ఒక ఇన్వాయిస్ ద్వారా పంపించాల్సిందే. పాత రోజుల్లో నా ఇన్వాయిస్ క్యాన్సిల్ చేసుకునేవాళ్ళం, సరుకు ఒకసారి డెలివరీ వచ్చేసింది మీరు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మీకు తెలిసింది రాకముందే ఎవరైతే అక్కడ క్యాన్సిల్ చేసుకోగలరు. సరుకు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక లారీలో వేసి అతనికి సర్వీస్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ చేసేటట్టయితే మళ్ళీ మీరు ఒక ఇన్వాయిస్ ఇస్తే అతని పేరుతో పంపించాల్సిందే. పాత సిస్టమ్ మాదిరి కాదు. ఇదేమండి అతను డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చరర్, నేను ఏదో వచ్చేటైతే ఇది సరిపోతుంది, బట్టల దుకాణం చీర కొనుక్కోపోయినాను, రెండు బోగులు మధ్యలో పోయిన చీర ఎక్కువ తీసి చూశాను, బోగు పోయిందని చేసింది సేల్స్ రిటర్న్. మన సేల్స్ రిటర్న్ వీటికి ఎంత అంటే వీటికి కూడా మీరు వీలైనంత వరకు క్యాన్సిల్ చేసే బిల్లు మళ్ళీ లేదు, మరి అదే బిల్లులో డబ్బు తీసుకో, ఇంకొకటి వస్తుంది మళ్ళీ కొత్త బిల్లు వేయాల్సింది. ఇది కొంచెం సిస్టమ్ కష్టంగా ఉంటుంది, కానీ క్వాంటిటీ రికార్డ్స్ అన్ని సక్రమంగా మీకు ఎవరికి ఎక్సెప్షన్ ఇవ్వలేదు. జిఎస్టీ సిస్టంలో క్వాంటిటీ రికార్డ్స్ సక్రమంగా ఉండాలని చెప్పింది. కాబట్టి జిఎస్టీ సిస్టంలో మీరు క్వాంటిటీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ మెయింటైన్ చేయడం, వీటన్నిటికీ ఒక సాక్ష్యం పెట్టుకోవడం మీ యొక్క డ్యూటీ. మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా నగదు లావాదేవీలు అనేవి చేయకండి. ఎందుకు? నగదు లావాదేవీలకి జిఎస్టీ కమ్మవారికి బ్యాంక్ మ్యాచ్ అయిందా లేదా ఆఫీసర్ చూడగలడు. మీరు కొనుగోళ్ళు అమ్మకాలు సక్రమంగా జిఎస్టీని కంప్లైంట్ చేసినా కొనుగోళ్ళకి ఎంత బ్యాంకు నుంచి వెళ్ళవలసి ఉందో వెళ్ళలేదు అంటే మీరు క్యాంపు ద్వారా కొనాలని అర్థం. అది ఈజీగా కంపేర్ అయిపోతుంది కంప్యూటర్లో. ఇప్పుడు అన్నీ
కంప్యూటర్లే సెట్ చేస్తూ ఉన్నాయి కనుక మీరు ఆ చట్టం అదే చట్టం ఏం చేసిందో కూడా అప్లై చేసేటట్టుగానే మీరు వ్యవహారాన్ని పెట్టుకోవాలి. కాబట్టి దయచేసి మీరు విషయాలను తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా ఈ జిఎస్టీలో ఉన్నట్టయితేనే మీకు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల